నమస్కారం, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ భవాని. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దెందులూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పలు రికార్డులు తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ. అల్లా బోధనలు అందరూ ఆచరించాలి, జమాతే ఇస్లాం హింద్ మహిళా విభాగ ఇఫ్తార్ విందులో మేయర్ నూర్జహాన్ వెల్లడి. విజయవంతంగా జనసేన కౌలు రైతు భరోసా యాత్ర, ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన పవన్ కళ్యాణ్. భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. 10 పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పటిష్ట చర్యలు, మీడియా భేటీలో విధి విధానాలపై వివరించిన డీఈఓ ఆర్ఎస్ గంగా భవానీ. డీఏఏ సుబ్బారావు సేవలు ఎనలేనివి, పదవీ విరమణ సత్కార సభలో ట్రాన్స్కో ఎస్పీ శ్యాంబాబు కితాబు. ఫారెస్ట్ ఫ్యాక్టరీ బాధిత కుటుంబాలకు పరిహార చెక్కులు పంపిణీ, 7 కుటుంబాలకు 2,15,00,000 ఎక్స్గ్రేషియా అందజేసిన డిఆర్ఓ ఏవి సత్యనారాయణ. నూతన జిల్లాల ఏర్పాటు అయిన తర్వాత జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ దెందులూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు, ఎస్ఐ వీర్రాజు కవాతు చేస్తూ సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ, నాటుసారా స్థావరాలపై తరచుగా దాడులు చేస్తూ పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అదేవిధంగా నాటుసారా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్న ఆయా గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జాతీయ రహదారి పనులు పూర్తి కావస్తున్నాయని, ఎక్కడైతే ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశం ఉందో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకమైన చర్యలు చేపట్టామని, నైట్ పూట ఎటువంటి దొంగతనాలు హత్యాచారాలు జరగకుండా మొబైల్ వాహనాలు ప్రత్యేకమైన గస్తీలు ఏర్పాటు చేసి ఇటువంటి నేరాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. మేజర్లీ జనరల్ కోసం చూస్తే ఇక్కడ మేజర్ ఇష్యూగా మామూలు యాక్సిడెంట్స్, ఎందుకంటే పరిధి నుంచి ఒక నేషనల్ సిస్టమ్ ప్రాసెస్ అవుతుంది. పాత 2020-21 చూస్తే ఎక్కువ యాక్సిడెంట్ ఉంటాయి. ఇప్పుడు హైవే దగ్గర కూడా కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చింది, ఓన్లీ 3 ఫ్లైఓవర్ అది కూడా నియర్ బై కంప్లీషన్ ఉన్నాయి. సో స్పీడ్ తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇంతకు ముందు జరిగే యాక్సిడెంట్స్ కొన్ని చర్యలు తీసుకున్నాం, ఇప్పుడు యాక్సిడెంట్ కొన్ని కంట్రోల్ అవుతున్నాయి. అదేవిధంగా దండూరు టు జంగారెడ్డి కూడా మా వైపు రోడ్లు కూడా పాతకాలంలో కొన్ని స్నాచింగ్స్, అదేవిధంగా కొన్ని థెఫ్ట్స్ జరిగాయి డ్యూరింగ్ లాస్ట్ ఇయర్. సో దీని తగ్గట్టుగా ఇక్కడ లోకల్ పోలీస్ ద్వారా చర్య తీసుకోవడం జరిగింది, కొన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దీని తర్వాత అది కూడా తగ్గాయి. ఓవరాల్గా స్టేషన్ తనిఖీ చేయడం జరిగింది. మేజర్ ఫోకస్ నౌ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇస్ ఐడీ రిపేర్. సో మన టోటల్ జిల్లాలో 123 విలేజెస్ ఉన్నాయి. హైవే మీద రాబరీ చేయడం అటు ఒక కేసు పాత పెండింగ్ ఉంది. దీని తర్వాత నుంచి సీసీఎస్ నుంచి కూడా హైవే బీట్ నడుస్తున్నాయి. ఈ స్టేషన్ కూడా ఖచ్చితంగా ఒక హైవే బీట్ నడుస్తుంది. హైవే ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. థ్యాంక్ యూ. Stop.
రంజాన్ రోజుల్లో ఖురాన్ పఠనం చేసి అల్లా చెప్పిన బోధనలు అందరూ ఆచరించాలని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని స్థానిక 48 డివిజన్లో ఉన్న బడా మహల్లో ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం మహిళలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మేయర్ నూర్జహాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ ముస్లిం ఒకటేనని, తోటివారికి సహాయపడాలని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని, తోటివారిపై ప్రేమ జాలి దయా చూపాలని, అందరితో స్నేహపూర్వకంగా కలవాలని ఖురాన్ చెప్తుందని మేయర్ నూర్జహాన్ అన్నారు. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం మహిళామణులు అందరికీ అల్లా కరుణా కటాక్షం ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. అల్లాపై భక్తి విశ్వాసం ఉన్న అందరూ అల్లా చెప్పినవన్నీ ఆచరించాలి అని, అల్లా ఆశీస్సులు మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానని అన్నారు. ఎస్ఎంఆర్ పెదబాబు ఏలూరులో మసీదులు అభివృద్ధికి, ముస్లిం విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి, ముస్లిం యువతల వివాహాలకు, చనిపోయిన వారి కర్మకాండలకు లక్షలాది రూపాయలు వెచ్చించారని, గతంలో కూడా మేయర్గా ఉన్న కాలంలో కోఆప్షన్ సభ్యులుగా పెదబాబు మేయర్గా తనకు వచ్చే జీతం మొత్తాన్ని పేద ముస్లింకు రంజాన్ పండుగ రోజున రంజాన్ కానుకగా అందజేసేవారమని మేయర్ నూర్జహాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి నున్నా స్వాతి కిషోర్, అమీనా అన్సారీ, నాఫయా బేగం, పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అయితే ఇంకా ఈ రెండు వరకు పుణ్యాలు ఇస్తాడు మన దగ్గర చెప్తున్నాడు అల్లా తాలా. అది ప్రత్యామ్నాయమే ఈ జకాత్ వ్యవస్థ కదా. అందుకని జకాత్ విధిగానో రోజు ఆ జకాత్ సొమ్ము ఒక మనిషి అప్పుడే పుట్టిన బిడ్డతో వెనక్కి తగ్గడానికి లేదు. అల్లా బిస్మిల్లాహి ఈ మాసం అంతా కూడా మరి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. ప్రతిరోజు కూడా మరి ఎంతో కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. మరి నిజంగా అది మరి అల్లా అనుగ్రహం ఉంటేనే మరి అన్ని కూడా ఉపవాస దీక్షలు కూడా మరి చేయగలుగుతూ ఉంటారు. మీ అందరికీ కూడా ఆ అల్లా అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రతి అన్ని మసీదులకు కూడా మరి జావా పంపిణీ కార్యక్రమానికి కూడా మొన్నే 600,000 రూపాయలతో ఆ సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ముస్లిం సోదరి సోదరు మండలి అందరికీ కూడా అండదండలుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. మరి ఈ రోజున మళ్ళీ రెండోసారి మేయర్గా నేనున్నానంటే మరి ఆ అల్లాహ్ అనుగ్రహమే అని నేను భావిస్తూ ఉన్నాను. మరి మీ అందరు కూడా ఆ అల్లా దీవెనతో మీరందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రంజాన్ మాసం ముస్లింస్ కి ఎంతో పవిత్రమైనది. చాలా నిష్ఠ నియమాలతో అందరూ ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉంటారు. మరి ఒకసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేసేందుకు ఏలూరు జిల్లాకు విచ్చేసిన జనసేనానికి అడుగడుగున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ కాన్వాయ్తో ఏలూరు జిల్లాకు బయలుదేరారు. దీనిలో భాగంగా ఏలూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లకు కలపర్రు టోల్గేట్ వద్ద భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు గ్రామాల్లో కౌలు రైతుల కుటుంబాలకు 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పిఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు, జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు, పార్టీ నాయకులు గంటసాల వెంకటలక్ష్మి, శ్రీ బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఏలూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో చిన్న వెంకన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూల నుండి భక్తులు తరలివచ్చారు. స్వామివారి శేషాచల పర్వతం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. స్వామివారి ప్రసాదం కౌంటర్లు, దర్శనం క్యూ కాంప్లెక్స్లు, కేశఖండనశాల, అన్నదాన భవనము భక్తులతో రద్దీగా మారాయి. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి ఆర్ఎస్ గంగా భవానీ చెప్పారు. శనివారం స్థానిక విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను శనివారం ఏలూరులో పాత్రికేయుల సమావేశంలో డీఈఓ వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ గంగా భవానీ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులు ఉదయం 8:30 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, యూనిఫామ్లలో కాక సివిల్ డ్రెస్ లోనే హాజరు కావాలని, 10 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించడం జరగదన్నారు. పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి నిషేధింపబడిన వస్తువులను అనుమతించమని స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్లకు లాటరీ పద్ధతిలో రూమ్లు కేటాయించడం జరుగుతుందన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఏ సిబ్బంది వద్ద సెల్ ఫోన్లు అనుమతించమని, చీఫ్ సూపరింటెండెంట్ వద్ద కూడా స్మార్ట్ ఫోన్ కాకుండా కేవలం ఫీచర్ ఫోన్ మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి పరీక్షలకు తమ పిల్లలను ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాసే విధంగా పూర్తి స్థాయిలో సంసిద్ధులను చేసి సహకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈఓ ఆర్ఎస్ గంగా భవానీ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఎరిస్టైల్ వెస్ట్ గోదావరి మొత్తం నోడల్ ఆఫీసర్ కింద ఏలూరు డీఈఓ గారిని నియమించడం జరిగింది. సో అంటే భీమవరం, ఏలూరు, ఈస్ట్ గోదావరిలోకి వెళ్ళినటువంటి మండలాలు అన్నీ కలిపి ఇక్కడి నుంచే పరీక్షల నిర్వహణ అనేది జరుగుతుంది. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా ఏలూరు నుంచే పంపించడం జరుగుతుంది. ఎరిస్టైల్ వెస్ట్ గోదావరికి సంబంధించి 274 పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. 4 పరీక్షా కేంద్రాలకు గాను 274 మంది చీఫ్ సూపర్నెంట్స్ని, 274 మంది
డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్గా ఒక 13 మందిని నియమించడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఫర్నిచర్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, అన్ని సదుపాయాలని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పరీక్షకు హాజరు కాబోయేటువంటి విద్యార్థులు ఉదయం 8:30 కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలండి. ఎగ్జామినేషన్ వచ్చేసి 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. కాబట్టి 8:30కే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని చెప్పి ఆదేశించడం జరుగుతుంది. ప్రతి రూమ్లోనూ కూడా 16 మందిని మనం అకామిడేట్ చేయడం జరిగింది కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా. కాబట్టి విద్యార్థులు మాస్క్ ధరించి రావాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్కి, ఇన్విజిలేటర్స్కి, డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 10 గంటల వరకు అలౌ చేస్తాము, 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే అలౌ చేయము. అది కూడా గుంపులు గుంపులుగా విద్యార్థులు వస్తే మాత్రం 9:30 తర్వాత అలౌ చేయడం కూడా ఉండదు. ఎవరి దగ్గర కూడా ఫోన్ అనుమతింపబడదండి. ఒక్క చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర మాత్రమే ఫోన్ అనుమతింపబడుతుంది. అది కూడా నాన్ ఫీచర్డ్ ఫోన్ మాత్రమే అలౌ చేస్తాము. స్మార్ట్ ఫోన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగి ఉండరాదు. ఉంటే వారు యాక్ట్ 25/97 ప్రకారము శిక్ష అర్హులు. కాబట్టి ఆల్ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ అండ్ ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్, సిట్టింగ్ స్క్వాడ్ ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క చీఫ్ సూపరింటెండెంట్ వద్ద మాత్రమే ఫోను, అది కూడా నాన్ ఫీచర్డ్ ఫోన్, అంటే కెమెరాలు అవి లేనివి, వాట్సాప్లు లేనివి, బేసిక్ మోడల్ ఫోన్ని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అంతా కూడా ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వచ్చేటువంటి ఏ విధమైనటువంటి వార్తల్ని కూడా పరీక్షకు సంబంధించినవి నమ్మవద్దని చెప్పి విద్యార్థులకు తెలియజేస్తున్నాం. అన్నీ కూడా మేము ఖచ్చితంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ ఉంటే ఖచ్చితంగా పత్రికల ద్వారా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మంచి ఆహారం తీసుకుంటూ చక్కగా చదివి ఎగ్జామినేషన్స్ని చక్కగా రాయాలని, వారికి తగు సహాయ సహకారాలని అందించాలని పేరెంట్స్ను, వారి పేరెంట్స్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పట్టుదల, స్నేహం, అంకిత భావానికి నిదర్శనంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజ్జవరపు సుబ్బారావు నిలుస్తారని ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి శ్యాంబాబు అన్నారు. గత 33 సంవత్సరాల నుంచి విద్యుత్ శాఖలో సమర్థవంతంగా సేవలందించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్లో అనేక పదవులు అలంకరించి, ప్రభుత్వం యాజమాన్యం నుంచి రావాల్సిన హక్కులు రాయితీలను సాధించి అసోసియేషన్కే వన్నె తెచ్చిన సుబ్బారావు డీఈగా పదవి విరమణ చేసిన సందర్భంగా శనివారం ఏలూరు మినీ బైపాస్ లోని చలసాని కళ్యాణ మండపంలో అభినందన సభ నిర్వహించారు. సుబ్బారావు శ్రీదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ జి శ్యాంబాబు మాట్లాడుతూ, పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ ధర్మాన్ని దైవంగా భావించిన సుబ్బారావు అందరినీ గౌరవిస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ యూనియన్ నాయకునిగా పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు. స్నేహ స్వభావి, మానవతావాది సుబ్బారావును విద్యుత్ శాఖలోని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సన్మాన గ్రహీత అజ్జవరపు సుబ్బారావు మాట్లాడుతూ, తాను చిన్న వయసులో అనేక కష్టాలు ఎదుర్కొన్నానని, తల్లిదండ్రులను కోల్పోయానని, విద్యుత్ శాఖలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అంకిత భావంతో సేవలు అందించానని చెప్పారు. తాను చేస్తున్న ఉద్యోగానికి అసోసియేషన్కు సమర్థవంతంగా సేవలు అందించానంటే అందుకు తన భార్య శ్రీదేవి పూర్తి సహకారం అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వివి మహేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేషారెడ్డి, అడ్వైజర్ ఎం అర్జునుడు, సర్కిల్ కార్యదర్శి భీమేశ్వరరావు, కంపెనీ అధ్యక్షులు సత్యప్రసాద్, అడ్వైజర్ డి గంగాధర్, యూనియన్ నాయకులు తురగా రామకృష్ణ, బూకె నాగేశ్వరరావు, సాయిబాబా, రమేష్, రాష్ట్రంలోని రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు, డిఈలు, డిఏఈలు, ఏఈలు వందలాది మంది పాల్గొన్నారు. సర్వీస్ ఎక్స్టెండ్ చేసి తిరిగి వారిని
మన ముందుకు తీసుకొస్తారని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వారి ఆర్గనైజేషన్లో మిగతా అందరి మెంబర్స్తో సత్యప్రసాద్తో కానీ మహేశ్వరరెడ్డి గారితో కానీ ఇక్కడ ఉన్న సీనియర్స్ రామోదర్ గారు కానీ మరి పెద్దలు వారితో కానీ ఇక్కడ ఉన్న చాలా మందితో కూడా చాలా ఇష్యూస్లో ఆయన ముందుండి ఆయన యొక్క పదరచన చేసి ఎన్నో విజయవంతమైన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ అసోసియేషన్కి ఎంతో కీర్తి ప్రతిష్టలు వనితెచ్చిన వ్యక్తిగా నేను భావిస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ టు హూ హాస్ డెలివర్డ్ ఎ గుడ్ సపోర్ట్ టు ద ఆర్గనైజేషన్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఫర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అగైన్స్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో డిస్కషన్ విత్ ద మేనేజ్మెంట్ విత్ అమేకబుల్ కండిషన్స్ ఇన్ సపోర్టింగ్ ఆల్ పీపుల్ ఫర్ ఎక్స్టెండింగ్ యువర్ గ్రీవెన్సెస్ అండ్ క్లియరింగ్ ఆల్ యువర్ గ్రీవెన్సెస్. ఐ రియలీ థ్యాంక్ యూ అండి సుబ్బారావు గారు. నేను చాలా అంటే అక్కడ ఆ జిల్లాలో ఉన్నా కానీ ఇక్కడ ఈ జిల్లాలో మీ పేరు ఎప్పుడు వింటూ నేను చాలా సంతోషించేవాడు. మీలాంటి వ్యక్తులు అంటే మేనేజ్మెంట్ ఇప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడైతే అవసరం ఉందో అవసరం తగ్గట్టుగా చక్కగా సౌమ్యంగా పద్ధతి ప్రకారం డిస్కస్ చేసుకుని ప్రాబ్లమ్స్ని గ్రీవెన్సెస్ సెటిల్ చేసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏం లేదని అనుకుంటాను. ఆ విధంగా మీరు చాలా చక్కగా సర్కిల్ మేనేజ్మెంట్తో కానీ కంపెనీ మేనేజ్మెంట్తో కానీ మీరు గ్రీవెన్సెస్ని వారి ముందు పుట్టప్ చేసి ఎన్నో విజయాలు మీరు సొంతం చేసుకున్నారని చెప్పి సభాముఖంగా నేను గర్వంగా చెప్పగలను. 88లో ఎలక్ట్రిసిటీ సెక్టర్కి వచ్చినప్పుడు అక్కడ నాకు భీమవరంలో మన గంగాధరరావు గారు, డిహెచ్ఎస్ఎన్ రాజు గారు, ఎంఎస్ఎన్ రాజు గారు వీళ్ళందరితో ఉండేటటువంటి అనుబంధంతో అసోసియేషన్ అంటే ఏంటి, ఆ అసోసియేషన్ మీటింగ్స్ అంటే ఏంటి అనుకునేటటువంటిది నేను భీమవరంలో ఉండగా ఈ శేషాచలం గారు అనుకునేటటువంటి పెద్ద ఆయన మీకు అందరికీ తెలిసినటువంటి శేషాచలం గారు నన్ను చూశాడు. ఆయన ఎక్కడ మరి చూశారో తెలియదు. వాళ్ళ యొక్క రెండో వాళ్ళు మోహన్ రావు గారు అనేది మనకి వాడే మోహన్ రావు చెప్పని ఆ రోజుల్లో యూడిసీగా ఉండేవారు. ఆయన నన్ను క్యాప్చర్ చేసి పట్టుకుని మొత్తం మీద మా శ్రీమతిని నాకు తగిలించడం జరిగింది 89లో. ఆ రోజు నుంచి 89 నుంచి ఈ రోజు దాకా కూడా ఆవిడ ఏం చెప్తే అది మా కుటుంబానికి మొత్తానికి ఆవిడ ఒక తల్లిలాగా అంటే మా తల్లి గారి తర్వాత మా అన్నదమ్ములకి అప్పచెల్లెలకి అందరికీ కూడా ఆవిడే తల్లిలాగా ఉండి వెనకాతల టోటల్ సపోర్ట్ చేసి నా యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకురావడంలో ఆవిడ పాత్ర చాలా ఉంది. అసోసియేషన్లో ఉన్న ఇతను పనిచేస్తాడనుకునేటటువంటి గుర్తింపుతోటే డిపార్ట్మెంట్ పనులు ఏది కూడా నెగ్లెక్ట్ చేయకుండా పగలంతా అక్కడ నాతో పనిచేసి నేను ఎవరి దగ్గర అయితే పనిచేశానో ఆ సూపరింటెండెంట్స్ అందరూ కూడా వాళ్ళందరితోటి క్యాంప్స్కి వెళుతూ సాయంత్రం మళ్ళా 6, 7, 8 గంటలకు వచ్చిన ఉద్యోగం అంతా కూడా నైట్ అంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు ఎస్సీ గారు నేను క్యాంపులకి వెళ్ళిపోయి అలాగే అంత తిరుగుతూ అయినా కాకపోయినా నా అసోసియేషన్ బాధ్యత కూడా నాతో పాటు ఉంది అనుకునేటటువంటిది చేసుకుంటూ ఉండడానికి నాకు సహకరించినటువంటి అధికారులందరికీ కూడా సభాపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏలూరు శ్రీ అన్న వస్త్ర వైద్య విద్య ధన సమాజం సేవలు అభినందనీయమని వైకాపా సీనియర్ నాయకులు ఎంఆర్డి బలరాం, మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, నగరపాలక సంస్థ విప్ పైడి భీమేశ్వరరావులు పేర్కొన్నారు. శనివారం కుండీబొమ్మ సెంటర్లోని అన్నదాన సమాజం వద్ద ఈవో నాగబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పూజాధికారులు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో ఈ సంవత్సరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తంగిళ్ల రాము, ఆర్యవైశ్య ప్రముఖులు మోటమర్రి సదానందం తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు యాసకాలాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగా మరి అన్నదాన సమాజం వారు రోజు ఈ యొక్క మెయిన్ బజార్లోకి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ఈ యాసవి బారిన పడకుండా ఉండటం కోసం
మరి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పెట్టినట్టుగానే మజ్జిగ చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం మరి చాలా ఆనందదాయకం. ఈ వంకవం ప్రాంతంలోనే కాకుండా మరి కూటౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క అనుదాన సమాజానికి సంబంధించినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు సంబంధించినటువంటి సత్రంలో కూడా రేపు సోమవారం నుంచి అక్కడ కూడా ఈ యొక్క మజ్జిగ శలివేంద్రాన్ని ప్రారంభించుకోవటం చాలా మరి ఆనందదాయకం. 100 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ ఉంటుంది. ఎంతోమంది గొప్పవారు పెద్దవారి మరి డొనేషన్తో ఇక్కడ ఈ సమాజం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ నిత్యం ఎంతోమందికి భోజన వసతి ఏర్పాటు చేస్తారు. బజార్కి వచ్చేటువంటి మధ్య పేద వర్గాల వారికి ఆహారం ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అలాగే ప్రతి సమ్మర్ వేసవికాలం వచ్చేటికి మరి పనుల నిమిత్తం కానీ అవసరాల నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ బయటకు రాకుండా రోజు గడపిన వారు ఖచ్చితంగా మంచి మిట్ట మధ్యాహ్నం పెట్టి ఏ టైంలో సరే బయటకు వస్తుంటారు. అటువంటి వాళ్ళు దాహంతో వడదెబ్బకి లోన్ కాకుండా మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ ఏరియాలో మరి శలివేంద్రాల్లో ఏర్పాటు చేయడం మొదటి నుంచి ఉంది. మొదట్లో మరి మంచినీరుతోటి శలివేంద్రాలు ఎక్కువగా రన్ చేసుకోరు. ఇప్పుడు రాను రాను కంపల్సరీగా మజ్జిగ ఏర్పాటు చేసి మరి పేద మధ్యతర ద్వారా కూడా శుభ్రంగా వడదొప్ప పడకుండా ఆగడానికి మజ్జిగ శలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నదానం, విద్యాదానం, వైద్యదానం ఇలాంటి 4 కలిసి ఉన్న ఇలాంటి సమాజం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అలాంటిది మన ఏలూరులో కుండీ సెంటర్లో ఈ సమాజం ఉండడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమానికి ఈ రోజున మన మత్తిక సర్వేంద్రం అనేది ఏర్పాటు చేసాం. నాని గారు చూసిన మేరకు ప్రతి ఏరియాలో కూడా ఎక్కడ జనం ఎక్కువ ఉంటారో ఎక్కడి నుంచి జనాభా ఎక్కువ సాధ్యత ఉండే ఏరియాలో కూడా ఈ మత్తిక సర్వేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నాని గారు చూసిన వాళ్ళకు ఈరోజు చేసినందుకు చాలా అభినందనలు. అలాగే ఈ అన్నదాన సమాజానికి ఈవో నాగబాబు గారికి అలాగే ఇతర సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవుదీ. ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని ఫోరెస్ట్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయాల పాలైన బాధిత కుటుంబాలకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీ సత్యనారాయణమూర్తి, నూజివీడు ఆర్డీఓ శ్రీమతి కంబంపాటి రాజలక్ష్మిలు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ వారి ఆదేశాలను అనుసరించి ప్రమాదంలో మృతి చెందిన బీహార్కు చెందిన మనోజ్ మోసి, అవధేశ్ రవిదాస్, కారు రవిదాస్, సుభాష్ రవిదాస్లకు సంబంధించి ఎక్స్గ్రేషియా చెక్కు వారి భార్యలైన కాజల్ కుమారి, అసర్పిదేవి, రుమాదేవి, శాంతిదేవులకు 50 లక్షల రూపాయల చొప్పున 2 కోట్ల ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. అదేవిధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రౌషన్ మోచి, వరుణ్ దాస్, సుధీర్ రవిదాస్, సుధీర్ కుమార్ అలియా సుధీర్ రవిదాస్ కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను, వారి భార్యలైన రేణుదేవి, కంచనదేవి, రింకుదేవులకు 15 లక్షలను డిఆర్ఓఎస్ సత్యనారాయణమూర్తి అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి, ముసునూరు తహసీల్దార్ ఎస్ జోజి, కలెక్టరేట్ సిబ్బంది రాజ్ కుమార్ ప్రభుత్వులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరులో విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు, 2 కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ, 3 కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే, మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం? వినియోగదారులారా, త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 0881224444. వెల్కమ్ బ్యాక్. డీరెస్ట్ 1 ట్రస్ట్ పేరుతో నిర్వహిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని ఏలూరు నగర ట్రాఫిక్ సీఐ ఎంవీఎస్ నాగరాజు కొనియాడారు.
శనివారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద డీరెస్ట్ వన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు వేసవి దృష్ట్యా కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో కూల్ వాటర్ కిట్స్ మరియు చల్లని మజ్జిగ ప్యాకెట్లను సిఐ మరియు ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి సేవలను సిఐ ప్రత్యేకంగా అభినందించారు. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా నగరంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు శ్రీమతి గుదిమెల్ల శ్రీలక్ష్మి, సెక్రటరీ భీమరాజు గాయత్రి, ట్రెజరర్ వాదారవాడ జగదీష్ వర్మ, ట్రస్ట్ సభ్యులు జీవీఎస్ఎస్ రామచంద్ర, వి పవన్ కుమార్, వి ఫణికుమార్ రాజా, రామకృష్ణ, సుధీర్, ప్రవీణ్, కళ్యాణ్, సుజాత, మాధురి తదితరులు పాల్గొన్నారు. డీరెస్ట్ వన్ ట్రస్ట్ నుంచి మన ఏలూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి మన సిబ్బంది అందరూ కూడా ఎండలో కష్టపడి పనిచేస్తున్నారని, వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలని, సహాయ సహకారాలు అందించాలని మంచి ఉద్దేశంతో ఈ డీరెస్ట్ వన్ ట్రస్ట్ నుంచి ఈ ఏలూరు సిటీలో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని వీళ్ళందరూ ఒక ట్రస్ట్గా ఏర్పడి మా పోలీసు ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఏదో రకంగా సహాయం చేయాలని, వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాటర్ బాటిల్స్, మరికొన్ని కూలింగ్ వాటర్ బాటిల్స్, మరికొన్ని ఉపకరణాలు ఈ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా వైపు నుంచి కూడా ఏమన్నా ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా దృష్టిలో పెట్టిన యెడల వాళ్ళకి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మేము చాలా కాలం నుంచి కూడా, గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మన సమాజానికి ఎంతో ఉపయోగపడే ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థకి ఇతోదికంగా ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ వేసవి కాలంలో వారు ఎంతో కష్టపడి ఈ రోడ్ల మీద ట్రాఫిక్ నియంత్రణ చేయటం, అట్లాగే తద్వారా ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండటం, ఇలాంటి విషయాలన్నీ కూడా మమ్మల్ని ఆకర్షించి మేము వారికి సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చల్లటి నీరు వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంచడం కోసమని ఒక మంచి మిల్టన్ వాటర్ కూల్ కగ్గిస్తున్నాం అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. వారు ఆ విధంగా మేము ఇచ్చిన సహాయాన్ని అందుకుని వారు ఇంకా చక్కగా మంచిగా డ్యూటీ చేయాలని, వాళ్ళు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకూడదని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమానికి మన సిఐ గారు ఎంవిఎస్ నాగరాజు గారు మాకు చాలా కోఆపరేట్ చేశారు. వారికి మరియు వారి సిబ్బంది అందరికీ కూడా మా డీరెస్ట్ వన్ ట్రస్ట్ తరఫున అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏలూరు శ్రీకృష్ణ జూట్ మిల్లును చట్టవిరుద్ధంగా మూసివేసి 87 రోజులు అయ్యిందని, 2,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారని, అయినా మేనేజ్మెంట్ తన మొండి వైఖరి విడనాడడం లేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. ఏలూరు జూట్ మిల్ దగ్గర గల నిరసన శిబిరం వద్ద శనివారం ఐఎఫ్టీయు నాయకులు యువి, టిఎన్టీయుసి నాయకులు కోలపల్లి ఉమాశంకర్, సిఐటియు నాయకులు బి జగన్నాథరావు, ఏఐటియుసి నాయకులు బండి వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. మిల్లును వెంటనే తెరిపించి కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ 6 కార్మిక సంఘాల నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ గారిని ఎన్ హోటల్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు మే 2 సాయంత్రం కార్మికులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని కూడా కార్మిక సంఘాలు ప్రకటించాయి. కార్మికుల ఉపాధిని కాపాడేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో వివిధ పోరాట రూపాలు చేపట్టాలని సంఘాలు నిర్ణయించాయి. మే 2న జరిగే జనరల్ బాడీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని కార్మిక సంఘాలు నిర్ణయించారని వారు ప్రకటించారు. అవసరమైతే ఏలూరు బంద్కు కూడా పిలుపు ఇవ్వాలని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల సహకారాన్ని తీసుకుంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జేకేఎస్ నాయకులు సిహెచ్ సత్యనారాయణ, ఐఎఫ్టీయు నాయకులు కాకర్ల అప్పారావు, టిఎన్టీయుసి నాయకులు కెవి వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు వి సాయిబాబా, ఐఎన్టీయుసి నాయకులు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని ఏలూరు బంద్ని ఇవ్వటానికి కూడా ఎటువంటి వెనకాడవని 6 యూనియన్లు
తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకోండి. మీరు 2వ తారీఖు నాటికి ఈ సమస్య పరిష్కారానికి మేనేజ్మెంట్ ముందుకు రాకపోతే 2 జనరల్ పడేసి భవిష్యత్తు కార్యాచరణని పెట్టడం జరుగుతుంది. ఆ రీత్యా మీరు జరిగే జనరల్బాడికి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పోవాలని చెప్పి కోరుతున్నాం. మీరు దగ్గర ఈ నిరసన శిబిరాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దశల వారీగా అనేక నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతూ వచ్చాం. అయినా మేనేజ్మెంటు మొండిగా వ్యవహరిస్తూ ఉంది. లేబర్ అధికారులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మిల్లును తెరవటం లేదు. ఒకవేళ మిల్లును శాశ్వతంగా మూయదలుచుకుంటే కార్మికులు రావాల్సిన రాయితీలు చెల్లించాలి, చట్టబద్ధంగా రావాల్సిన రాయితీలతో పాటు నష్టపరిహారం చెల్లించాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 90 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మేనేజ్మెంట్ చేయకుట్టట్టుకోలేదు. కాబట్టి కార్మిక సంఘాలన్నీ కూడా మే 2వ తారీఖు నుంచి కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఇల్లు కూడా ముట్టడి చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఏలూరు కూడా బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాను రోజుల్లో ఏలూరు ఉన్న పట్టణ ప్రజానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని, రాను రోజుల్లో ఈ మేనేజ్మెంట్కి తగిన గుణపాఠం చెప్పడానికి కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. వైరస్ ఎండాకు తెగులతో నష్టపోయిన కౌలు రైతులకు ఎకరాకు 20,000 నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం హరిబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కైకరం, తల్లాపురం గ్రామాలలో పర్యటించి ఎండాకు తెగులు వల్ల జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. తెగులు సోకిన వరిదుబ్బలతో కైకరంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎం హరిబాబు మాట్లాడుతూ ఎకరాకు 35,000 పైగా పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే దశలో తెగులు సోకి నష్టపోవడంతో కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకు తెగులు వల్ల నష్టపోయిన పంట నష్టాలను వెంటనే నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యులు ప్రకటించిన విధంగా నష్టపరిహారం ఇచ్చేలా వెంటనే తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా సాధించుకునే వరకు రైతాంగం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్ కోర్ని అప్పారావు, జిల్లా కమిటీ సభ్యులు వి శ్రీరామచంద్రమూర్తి, పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు. దాళ్వాలో అయినా కనీసం పంట వచ్చి ఆదుకుంటుందని చెప్పేసి ఆశపడుతున్న సందర్భంగా ఈ తెగులు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కౌలు రైతులకైతే సార్వాలో ఏం మిగలేదు. ఇప్పుడు దాళ్వాలో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఎకరానికి దాళ్వాలో కూడా 35,000 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు 10 బస్తాలు పండుద్దా, 15 బస్తాలు పండుద్దా అని చెప్పేసి సంశయంతో రైతులు ఉన్నారు. కొన్ని చోట్ల అయితే అసలు కోత కోస్తే అది గిట్టుబాటు అవుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు, అది కొయ్యాలో లేదో కూడా అర్థం కాని పరిస్థితిలో రైతాంగం ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి విపత్కర పరిస్థితిలో రైతాంగం, కౌలు రైతులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కౌలు రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఇది మొత్తం రెమ్యూనరేషన్ చేసి కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి వాళ్ళ పేరును రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు గుంటూరు మండలం కైకరంలో వైరస్ తో కూడిన ఎండాకు తగిలేదైతుందో పంటని పరిశీలించాము. ఇక్కడ పంట చూస్తే మొత్తం పాడైపోయింది. అయితే ఇటీవల కాలంలో అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక ఊరిలోనే దాదాపు పైగా తీవ్రంగా పంట కష్టం జరిగిందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎండాకు తెగుల వల్ల నష్టమైన కౌలు రైతులకి, పేద రైతులకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉపాధి హామీ పథకంలో 2 పూటలా పనిని రద్దు చేయాలని, సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రోజు యాత్ర ఉంగుటూరు మండలం ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, గోపీనాథ్పట్నం, గొల్లగూడెం గ్రామాలలో పర్యటించి ఉపాధి కూలీలతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కె సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. కూలీలు పొట్టగొట్టే విధంగా కేంద్రం 17,000 సర్క్యులర్ను తీసుకువచ్చి కూలీలు నడ్డి విరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి రక్షణ కోసం కూలీలంతా ఏకం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టం అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం చెందిందని విమర్శించారు. ఉపాధి హామీ పనిలో సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరణ చేయాలి అని, అడిగిన వారందరికీ పని చూపించాలని, వారం వారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, మేట్లు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర దళనాయకుడు సంఘం జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ, దళ సభ్యులు సహాయ కార్యదర్శి టి సత్యనారాయణ, డి దాసు, నక్క సుబ్బారావు, ఎల్ వెంకటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ రక్షణ కోసం ఈరోజు ఉంగుటూరు మండలంలో ఇంటికి ఒక మనిషి, ఊరికి ఒక బండి, 28వ తేదీన కలెక్టర్ ఆఫీస్కి ఏలూరు రండి అని ఈరోజు యాత్రని ప్రారంభించారు. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు గతంలో వ్యవసాయ పనులు, వరి కోతలు, లేకపోతే ఊడుపులు, కలుపు తీతలు, రకరకాల పనులు వ్యవసాయం మీద గతంలో 150 రోజుల వరకు దొరికాయి. కానీ ఇప్పుడు వ్యవసాయంలో యాంత్రీకరణ అంటే యంత్రాలు, వరి కోత యంత్రాలు, ఊడుపు యంత్రాలు వచ్చి కలుపు మందు వచ్చింది, వ్యవసాయం మీద మొత్తం పనులు అనేవి పోని, కనీసం మహిళలకి ఊడుపులు అనేవి దొరికేవి. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి, బెంగాల్ నుంచి, లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి ఈ ఊడుపులు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మా కూలీల వేతనం 257 కాదు, ఈరోజు 600 రూపాయలు పెంచాలని ఈరోజు మేము పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అడుగుతూ ఉన్నాం. అదే కాదు, గతంలో వ్యవసాయం పనులు దొరికేవి, అప్పుడు 100 రోజులు సరిపోయేది. కానీ ఇప్పుడు వ్యవసాయం మీద పనులు అనేవి మొత్తం పూర్తిగా కనుమరుగైనవి కాబట్టి ఇప్పుడు 200 రోజులకు పెంచాలని కోరుతూ ఉన్నాం. అదే కాదు, వేసవి అలవెన్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసేసింది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆటోలు నడుపుకోవాలని ట్రాఫిక్ సిఐ ఎన్వీఎస్ నాగరాజు సూచించారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఆటో యూనియన్ ప్రతినిధులు తదితర ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ నాగరాజు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ తమ వాహనాలను నడపాలని, ప్రయాణికులను ఆటో ఎక్కించుకునే సమయంలో పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆటోను ఒక పక్కగా ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. అలాగే నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఆటోలు నిలుపుదల చేయాలని, నిబంధనల ప్రకారమే ప్యాసింజర్లను సర్వీస్ చేసుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ సంఘ నాయకులను అందరినీ సమన్వయపరుచుకుంటూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ నాయకులు లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఏలూరు జిల్లా ఏలూరు సిటీలో ట్రాఫిక్ కి సంబంధించి మన సిటీలో ఉన్న ఆటో యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, సిటీ ప్రెసిడెంట్ గారి అందరితో కూడా చర్చించడం జరిగింది. ఏలూరు సిటీలో టౌన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఏమేమి సమస్యలు ఉన్నాయి అనే విషయాల గురించి పూర్తిగా చర్చించడం జరిగింది. వాటి మీద ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లాగే ఓల్డ్ బస్టాండ్ సెంటర్లో, ఈ కోర్ట్ సెంటర్లో, ఫైర్ స్టేషన్ సెంటర్లో, కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ని మా జాయింట్ యాక్షన్ కమిటీ ఈలో ఆర్టీఓ గారు, మా ఏలూరు డిఎస్పి గారు, అలాగే వివిధ ఉన్నత మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డిఈ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో కూడా చర్చించి ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో, సైనేజెస్ అవసరమో, అట్లాగే ఈ తోపుడు బళ్ళు గురించి, ఈ ఫుట్పాత్ల మీద ఉన్న వ్యాపారస్తులు ఆక్రమించుకోవటం, వాటి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అలాగే తప్పనిసరిగా ఆటో యూనియన్లో ఆటో డ్రైవర్స్ అందరూ కూడా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ కనుక లేకపోతే కనుక వాటి చలానాలు, అధిక మొత్తంలో చలానాలు విధించడం జరుగుతుంది. అదేవిధంగా 3 కన్నా ఎక్కువ చలానాస్ ఏ వెహికల్ మీద అయినా పెండింగ్ ఉంటే కనుక ఆ వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పెండింగ్ చలానాస్ క్లియర్ చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రతిరోజు కూడా పెండింగ్ చలానాస్ కట్టించుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగా ఆ పెండింగ్ చలానాస్ క్లియర్ చేసుకుంటే తర్వాత సడన్గా మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. దయచేసి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ ఆటోలు ఎక్కడ పడితే అక్కడ హాల్ ఆఫీస్ సడన్ ఆపకుండా ముఖ్యమైన సెంటర్లు ఏ ఓల్డ్ బస్టాండ్ అట్లాగే ఫైర్ స్టేషను న్యూ బస్టాండ్ అట్లా రెండు మూడు పాయింట్లు పెట్టుకొని అక్కడ మాత్రమే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ దగ్గర నుంచి కూడా మేము చేయాల్సినవి ఏమన్నా ఉంటే కనుక తగిన సూచనలు ట్రాఫిక్ ఎక్కువ లేకుండా ఏమన్నా సూచనలు కానీ సలహాలు కానీ మీరు ఇస్తే కనుక మీ వైపు నుంచి ఇస్తే కనుక వాటిని మా ఆఫీసర్ల దృష్టిలో పెట్టి వాటిని క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ట్రాఫిక్ సమస్య ఏదైనా ఉంటే కనుక మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మీ ప్రాబ్లం చెప్తే ఇమ్మీడియట్గా మా వైట్ కోట్స్ వాళ్ళు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు, స్టేషన్లో సిబ్బంది కూడా అవైలబుల్గా ఉన్నారు, మీకు ఇమ్మీడియట్గా కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా సరే ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి మా మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులోనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. 8812230174. టి నర్సాపురం మండలంలో ముల్లుకుంట గ్రామంలో సుందర సిరిగిరిపై శ్రీ భువనేశ్వరి సమేత ఉమామహేశ్వర పంచాయతన క్షేత్రంలో విగ్రహ మహోత్సవ వేడుకలు ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఒకరైన వసంతరెడ్డి వింటీవీతో మాట్లాడుతూ ఈ గుడి శంకుస్థాపన 2016 ఫిబ్రవరి 25న జరిగిందని, అప్పటి నుండి గుడి నిర్మాణానికి ఎందరో సహకరించారని అన్నారు. వీరంపాలెం సిద్ధాంతి శ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి వారి ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నాయని, 21వ తేదీ కలశస్థాపన హోమాలు యజ్ఞాలు కతృవులు పూజలు జరిగాయని అన్నారు. అలాగే 25 సోమవారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని, తదనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని, 26వ తారీఖు మంగళవారం శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని, 27వ తారీఖు పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు గ్రామస్తులు అందరూ భాగస్వాములుగా ఉండి గుడి నిర్మాణానికి ఎంతో సహకరించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేకరించాలని కోరారు. క్షేత్రంగా 5 దేవాలయాలతో కలిపి నిర్మాణం జరిగి గణపతి దేవాలయం, అమ్మవారి దేవాలయం, లక్ష్మీనారాయణ దేవాలయం, సూర్యనారాయణ ఆలయం, నవగ్రహ మండపం శివాలయాలతో కలిపి ఇవన్నీ ఉపగ్రహాలుగా ఉండి ఈ పంచాయతీన క్షేత్రం రేపు సోమవారం ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. శ్రీ బాలత్రిపుర సుందర పీఠాధిపతులు వీరంపాలెం గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారిని ఆహ్వానిస్తే ఆయన వచ్చి ఆయన వాస్తులో ఆగమ శాస్త్రం ప్రకారం ఆయన ఆధ్వర్యంలో శంకుస్థాపన నుండి ప్రతిష్టాపన వరకు వారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. వారు గురుదేవులు సహాయ సహకారాలు మాకు ఎంతో ఉన్నాయి. మేము జన్మలకి మా గ్రామము ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా ఆయనకి రుణపడి ఉన్నాం. అలాగే రేపు 25 సోమవారం నాడు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. మధ్యాహ్నం అన్న సమారాధన ఉంది. 26వ తేదీ తెల్లవారి మంగళవారం సాయంత్రం శివపార్వతుల శాంతి కళ్యాణం జరుగుతుంది. తదనంతరం గ్రామోత్సవం ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నారా లోకేష్ సేవా సంస్థ అధ్యక్షుడు ఆకుమర్తి రామారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే పట్టణానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు పాతూరి అంబేద్కర్ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం కార్యనిర్వాహక అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పలువురు టీడీపీ నాయకులు వీరికి ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులైన ఆకుమర్తి రామారావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, నాకు ఈ పదవి లభించినందుకు ముఖ్య కారణమైన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు, జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి, రామకృష్ణకు కొటారి దొరబాబు, పార్టీ ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, టౌన్ అధ్యక్షులు రావూరి కృష్ణ, పగడం సౌభాగ్యవతి, బొబ్బర రాజు, పాల్ కుమార్, కౌటూరి రమాదేవి, నాయుడు సీను తదితరులు పాల్గొన్నారు. నేను తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాకు ఈ పదవి రావడానికి ప్రధాన కారకులు గన్ని వీరాంజనేయులు గారికి,
అలాగే దొరబాబు గారికి, అలాగే గంటా మురళీ గారికి, అలాగే ఎంఎస్ రాజు గారికి, మరి మన సత్తుకొండి గారికి, మన టౌన్ అధ్యక్షులైనటువంటి, ముఖ్యంగా టౌన్ అధ్యక్షులైనటువంటి రావు కృష్ణ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. రాఘవమూర్తి రామారావు గారికి, పాదూరు అంబేద్కర్ గారు కూడా మరి రాష్ట్రంలో పదవులు వస్తామంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను ఎంత గుర్తిస్తుందో మన అందరికీ తెలుసు. మరి ఈవేళ ఈ యొక్క పదవులే స్వీకరించడమే కాదు, ఈ పదవికి కూడా ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ కూడా న్యాయం చేయాలి. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పదవికి న్యాయం చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన పెద్దలు ఆంజనేయులు గారికి, మురళీ గారికి, దొరబాబు గారికి, మరి ఈ దీంట్లో ఎంతో కృషి చేసిన మన జంగారెడ్డి పట్టణ ఈ కార్యక్రమానికి కృషి చేసిన పట్టణ అధ్యక్షులు రాహుల్ కృష్ణ గారికి, అలాగే మేడం సౌభాగ్యోతి గారికి, అట్లాగే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా సంతోషం ఉంది. ఏలూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు చట్టాలపై అవగాహన మరియు ప్రపంచ పుస్తక దినోత్సవం కార్యక్రమం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం నందు ప్రిన్సిపల్ శ్రీమతి పి రజిత అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు అనేక అంశాలపై అవగాహన పెంచుకుంటూ ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్లబ్ అధ్యక్షులు వి రత్నకుమార్ మాట్లాడుతూ ఏలూరు లయన్స్ క్లబ్ విద్యార్థులకు ఉపయోగపడే విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధాన వక్త సీనియర్ న్యాయవాది అండ్ ట్రైనర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యాపరంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని, కంప్యూటర్ అంతర్జాలంలో వస్తున్న అనేక ఇతర విషయాలకు దూరంగా ఉండటమే కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పొరపాటున తెలియని వారికి తమ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదని, ఫోటోలు, మొబైల్ నెంబర్ తదితర విషయాలు ఎవరికీ ఇవ్వకూడదని, ఫేక్ వెబ్సైట్లకు యూట్యూబ్లకు క్లిక్ చేయకూడదని, ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండాలన్నారు. తమ భవిష్యత్ భద్రతను కాపాడుకోవాలని, మంచిగా చదువుతూ తమ బంగారు భవిష్యత్తును అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో లయన్ వెంకటేశ్వరరావు, లయన్స్ జిల్లా చైర్మన్ మానేపల్లి రామారావు, ఐటీఐ పూర్వ విద్యార్థి శ్రీ డి ఆనంద్ కుమార్, శిక్షకులు ఎన్ జగదీష్ రెడ్డి, ఎస్ యుగాది రవి విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ కూన కృష్ణారావు గారిని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దెందులూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పలు రికార్డులు తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ. అల్లా బోధనలు అందరూ ఆచరించాలి, జమాతే ఇస్లాం హింద్ మహిళా విభాగ ఇఫ్తార్ విందులో మేయర్ నూర్జహాన్ వెల్లడి. విజయవంతంగా జనసేన కౌలు రైతు భరోసా యాత్ర, ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన పవన్ కళ్యాణ్. భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. 10 పరీక్షల్లో మాస్ కాపీ ఇంకు తావు లేకుండా పటిష్ట చర్యలు, మీడియా భేటీలో విధి విధానాలపై వివరించిన డీఈఓ ఆర్ఎస్ గంగా భవానీ. డీఏఏ సుబ్బారావు సేవలు ఎనలేనివి, పదవీ విరమణ సత్కార సభలో ట్రాన్స్కో ఎస్పీ శ్యాంబాబు కితాబు. ఫోరెస్ట్ ఫ్యాక్టరీ బాధిత కుటుంబాలకు పరిహార చెక్కులు పంపిణీ, 7 కుటుంబాలకు 2,15,00,000 ఎక్స్గ్రేషియా అందజేసిన డిఆర్ఓ ఏవి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.